हेलो हाय नमस्ते नेनु मी कविता वेलकम टू चिन्न कुटुंबम अंदरू एला उन्नारु अनेदि नाकु कमेंट सेक्शन लो शेयर चेयंडि ई रोजु मीतो शेयर चेसुकोबोतुन्न रेसिपी कोब्बरि पोलेलु लेदा कोब्बरि भक्षालु चाला टेस्टीगा उंडे ई कोब्बरि भक्षालनि तक्कुव टाइम लो प्रिपेर चेसुकोवच्चु बेल्लं पप्पुतो चेसे पोलेलु राकपोते अलागे टाइम लेनि वाळ्ळु अप्पटिकप्पुडु ईजीगा ई रेसिपीनि ट्रई चेयोच्चु सो ई सिंपल एंड टेस्टी रेसिपी एला प्रिपेर चेसुकोवालने इप्पुडु वीडियो चूसेयंडि मुंदुगा ओक बौल तीसुकोनि अंदुलोकि हाफ कप गोधुम पिंडिनि याड चेसुकोवालि अलागे हाफ कप मैदा पिंडिनि याड चेसुकोवालि लेदा मीरु ओक कप मोत्तं कूडा गोधुम पिंडिनि अयिना कूडा याड चेसुकोवच्चु अलागे इप्पुडु इंदुलोकि चिटिकेडु साल्ट नि वेसि स्पून तो मोत्तं कूडा कलिसे विधंगा ओकसारि मिक्स चेसुकोवालि ఆ తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వాటర్ ని యాడ్ చేసి చపాతీ కంటే కూడా కాస్త లూస్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి సాఫ్ట్ కన్సిస్టెన్సీ రావడానికి నాకు హాఫ్ కప్ పైన మరో టేబుల్ స్పూన్ వాటర్ వరకు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ ని యాడ్ చేసుకున్న తర్వాత పిండికి పట్టేట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా సాఫ్ట్ గా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలి ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల మనకు కొబ్బరి బక్షాలు అనేది చాలా సాఫ్ట్ గా వస్తాయి ఈ పిండి అంతా కూడా నానేలోపు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్ ఎండు కొబ్బరిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అదే కప్ తో హాఫ్ కప్ షుగర్ ని యాడ్ చేసుకోవాలి అలాగే 1 టేబుల్ స్పూన్ బాదం 1 టేబుల్ స్పూన్ క్యాషూస్ 3 ఇలాచీలు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫైన్ పౌడర్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి ఇలా సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి బక్షాలు చేసేప్పుడు విరగకుండా చాలా సాఫ్ట్ గా వస్తాయి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా ఆ పిండిని తీసి మరోసారి కలుపుకొని మనకి బక్షాలకి కావాల్సిన సైజ్ లో పిండి ముద్దల్ని చుట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు పిండికి 5 బక్షాలు అయితే పర్ఫెక్ట్ గా వచ్చాయి ఇప్పుడు ఒక పీట తీసుకొని దానిపైన ఆయిల్ ప్యాకెట్ షీట్ లేదా బటన్ పేపర్ పెట్టుకొని కాస్త ఆయిల్ కాని నెయ్యి కాని అప్లై చేసుకోవాలి ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి కాని ఆయిల్ కాని అప్లై చేసుకొని చేతితో స్ప్రెడ్ చేస్తూ ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా స్టఫ్ అంతా కూడా బయటికి రాకుండా ఇలా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఈవెన్ గా మెల్లగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేతితో కొట్టడం రాని వాళ్ళు దీనిపైన మరో షీట్ ని పెట్టుకొని ఇలా చేతితో స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని దానిపైన 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి అంతా కూడా బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బక్షాన్ని తీసి పాన్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి మనం చపాతీని ఏ విధంగా అయితే కాల్చుకుంటామో అదే విధంగా ఈ బక్షాన్ని కూడా కాల్చుకోవాలి ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు నెయ్యిని స్ప్రెడ్ చేసుకొని మరోవైపు ఫ్లిప్ చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కూడా బాగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన ముద్దలు కూడా ఇదే ప్రాసెస్ లో ఫ్రై చేసుకొని అన్ని కూడా ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో చూసారు కదా చాలా ఈజీగా తక్కువ టైం లో కొబ్బరి బక్షాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఇందులోకి కాస్త నెయ్యిని స్ప్రెడ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి అప్పటికప్పుడు ఇలా బక్షాలను ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలా కొబ్బరితో ట్రై చేయండి అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది స్టే హోమ్ స్టే సేఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్